ఆకాశవాణి అనంతపురం కేంద్రం యాచమ నాయకుడు నాటిక రచన శ్రీమతి రామవరపు వెంకటలక్ష్మి రేడియో అనుసరణ శ్రీ ఆర్ వి రమణమూర్తి నిర్వహణ శ్రీ ఎస్ ఏ సుభాన్ యాచమ నాయకుడు నాటిక హరిహర భుక్తరాయల ఆలోచన విద్యారణ్య స్వామివారి నిర్దేశకత్వంతో వెలసిన హంపీ విజయనగర రాజ్యం కర్ణాటక ఆంధ్ర మహాసామ్రాజ్యంగా ఎలా మారిందో అందరికీ తెలిసిందే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి ప్రపంచ గుర్తింపు పొందిన ఈ మహా సామ్రాజ్యం కాలసర్పం కాటువేయడంతో పదిహేను వందల అరవై ఐదులో జరిగిన తళ్ళికోట యుద్ధంలోని ఓటమితో తన ప్రాభవాన్ని కోల్పోయింది విజయనగర రాజధాని హంపీ నుంచి పెనుగొండకు మారింది తుళువ వంశం తరువాత పెనుగొండను రాజధానిగా చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఆర్వీటి వంశంలో పేరు పొందినవాడు వెంకటపతి దేవరాయలు ఇతని పరిపాలన కాలం పదిహేను వందల ఎనభై ఐదు నుంచి పదహారు వందల పద్నాలుగు వరకు ఇతని పరిపాలనా కాలంలో పెనుగొండ నుంచి రాజధాని చంద్రగిరికి మారింది తులువ వంశంలో శ్రీకృష్ణదేవరాయలు ఎంతటి గొప్పవాడో ఈ ఆర్వీటి వంశంలో వెంకటపతి దేవరాయలు అంతటి ప్రసిద్ధుడు వెంకటపతి దేవరాయలు విజయనగర సామ్రాజ్యం కోల్పోయిన ప్రతిష్టను మళ్లీ కొంతవరకు పునరుద్ధరించాడు ఇతడు మంచి కవి పండిత పోషకుడు ఇక వెంకటపతి దేవరాయల కుటుంబం విషయానికి వస్తే ఇతని భార్యల్లో ఏ ఒక్కరికీ సంతానం కలగలేదు పట్టపురాణి వెంకటాంబ తాను గర్భవతివలే నటించి వేరొకరికి జన్మించిన శిశువును తన కుమారునిగా ప్రచారం చేసి పెంచసాగింది దేవరాయలకు ఇది తెలిసిన విధిలేని పరిస్థితుల్లో ఆ బాలునికి చిక్కదేవరాయలని పేరు పెట్టి చంద్రగిరి కోటలోనే ఉంచాడు తన బావమరిది జగ్గరాయలను సంతోషపెట్టడానికి జగ్గరాయలు కుమార్తెనిచ్చి చేశాడు తన అవసాన దశలో మహారాజు దేవరాయలు ఈ పెంపుడు కొడుకు చిక్కరాయలకు రాజ్యం అప్పగించకుండా తన అన్న కుమారుడు శ్రీరంగరాయలను చక్రవర్తిగా ప్రకటించాడు ఈ విషయంలో మహారాజుకు బాసటగా యాచమనాయకుడు నిలిచాడు పెంపుడు కొడుకు చిక్కరాయలకు రాజ్యం రాకపోవడంతో మహారాజు బావమరిది చిక్కరాయలకు మేనమామ అయిన జగ్గరాయలు తిరుగుబాటు బావుట ఎగురవేశాడు ఆనాడు మహారాజైన రంగరాయల తరఫున నిలిచి నాయకుడు రంగరాయలను ఆయన తర్వాత ఆయన కుమారుణ్ణి రాజుగా నిలపడానికి చేసిన ప్రయత్నాలు చిక్కరాయల తరఫున అలజడిని ప్రారంభించిన జగ్గరాయలను ఏ విధంగా ఎదుర్కొన్నాడో తెలిపేదే ఈ నాటిక వృత్తాంతం జయము జయము మహారాజా ఉత్తరమల్లారు ప్రభు యాచమ నాయకులు వారు తమ దర్శనానికై ఉన్నారు ప్రభు యాచమ నాయకుల వారిని సగౌరవంగా చిత్తం ప్రభు విజయనగర చక్రవర్తులు వీరప్రతాపులు శ్రీ 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 వీర వెంకటపతి దేవరాయల వారికి రండి యాచమ నాయక ఆ ఆసనం స్వీకరించండి మీరు మీ ప్రజలు క్షమమే కదా అంతా ప్రభువుల వారి దయ తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యలక్ష్మి కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పునరుద్ధరించిన మీరుండగా మేము మా ప్రజలు సదా క్షేమమే ప్రభు ఏదో ముఖ్యమైన రాచకార్యం ఉందని మీరు పంపిన వార్త అందింది ప్రభు నా వల్ల కాగల కార్యం ఏదైనా ఉంటే ఆజ్ఞాపించండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి ప్రభు హరిహర ప్రభువులచే స్థాపితమై కృష్ణరాయల కరవాల చతురతా బలంతో ఎలా ఈ విజయనగర సామ్రాజ్యం వెలుగొందిందో మీకు తెలియనిది కాదు కోట యుద్ధంలో విధి ఎదురు తిరిగి ఈ సామ్రాజ్యానికి గ్రహణం పట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో మీ అందరికీ తెలిసిందే అవును ప్రభు అంతా విధి వైపరీత్యం ఈ విజయనగర సామ్రాజ్య పూర్వ వైభవాన్ని మీరు ఏ విధంగా తిరిగి తెచ్చింది అందరికీ తెలిసిందే తల్లికోట యుద్ధంతో దెబ్బతిన్న ఈ రాజ్యాన్ని రాజకీయంగా సాహిత్యపరంగా మళ్లీ పునరుద్ధరించడంలో మీరు చూపిన ప్రతిభ మిమ్ములను శ్రీకృష్ణదేవరాయల వంటి వారిగా చేసిందనే విషయాన్ని ఎవరు కాదనగలరు అటువంటి మీకు ఈ మనాయకుని వలన కాగల కార్యమేమిటి ప్రభు చూడు యాచమ నా ఈ వృద్ధాప్య సమయంలో ఈ రాజ్యసింహాసనానికి వారసత్వ పోటీ ప్రారంభమైందనే విషయం మీకు తెలియంది కాదు పట్టపురాణి గారు వారి పుత్రులు చిక్కదేవరాయలు వారికే పట్టం కట్టాలని కోరుతున్నారు ఇదే విషయమై జగ్గరాయలు వారు నన్ను ఒత్తిడి చేస్తున్నారు ఎవరో బాలుని తెచ్చి తాను కన్న బాలుడే అని పట్టప్రాణి అంటే తప్పనిసరే ఆనాడు మేము అంగీకరించాం కానీ ఇప్పుడు సామ్రాజ్యానికి ఇతడే వాసుడంటే మా మనసు అంగీకరించడం లేదు మా అన్నగారైన రామరాజు గారి కుమారులు శ్రీరంగరాయుల వారికి రాజ్యాధికారం ఇవ్వాలని మా కోరిక నా ఈ కోరికను మీరు మిగిలిన సామంతరాజులు సమర్థిస్తారనే నా నమ్మకం కానీ కానీ ఒక్కటే అనుమానం చెప్పండి మహారాజా ఏమిటి మీ అనుమానం కానీ చిక్కరాయలు వారికి పట్టం కట్టనందుకు జగ్గరాయలు వారి పక్షం వారు తప్పకుండా అలజడి చేస్తారని నా అనుమానం మేనల్లుడి పక్షంగా జగ్గరాయలు ఈ విషయంలో ఎక్కువ పట్టుదలతో ఉన్నాడు మహారాజా మీరు నిశ్చింతగా ఉండండి మీరు రంగరాయలుంగారికి రాజ్యాభిషేకం చేయదలిస్తే మేమందరం మిమ్మల్నే సమర్థిస్తాం మీ కోరికను తీర్చడానికి మా ప్రాణాలనైనా ఇస్తాం ప్రభు నా మనస్సుకు నచ్చిన మాట పలికారు రేపే మీ ఎదుట మిగిలిన సామంతరాజుల ఎదుట రాజముద్రికను రంగరాయుకుల వారికి అందజేస్తాను నేనెన్ని రోజులు జీవిస్తానో చెప్పలేను మహారాజా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని అమలు చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే జయము జయము మహారాజా జగ్గరాయల వారు ఈ లేఖను పంపినారు ప్రభు ఆ లేఖను చదివి వినిపించు ఆజ్ఞ ప్రభు మహారాజా రంగరాయల వారి దివ్య సముఖానికి జగ్గరాయల ప్రణామాలు మహారాజా గతంలో నేను మీ యెడ అవిధేయత ప్రదర్శించి రాజధిక్కరణ నేరం చేశాను కానీ నేను నా మిత్రులు మా తప్పులను గ్రహించాం మీరు అనుమతిస్తే మేము మా పరివార గణం మీ వద్దకు వచ్చి క్షమాపణ కూరదలిచాం మీ అనుమతికై ఎదురు చూస్తూ మీ దుర్గప్రవేశం ఎదుట వేచి ఉంటాం ఇట్లు తమ విధేయుడు జగ్గరాయలు ఆహా ఎంత సుదినం జగ్గరాయలు మా అధికారాన్ని అంగీకరిస్తున్నాడు నేటికైనా అతనిలో ఈ మార్పు రావడం ఎంతో ఆనందకరం అనుమతినిస్తున్నాం ఇదిగో ఈ ముద్రికను జగ్గరాయలు గారికి అందజేయి వారు నిర్భయంగా కోటలానికి ప్రవేశించి మమ్మల్ని కలవవచ్చు ఈ వార్త నాయకులకు తెలియజేసి జగ్గరాయలం గారిని ఆధారంగా తీసుకొని రండి చిత్తం ప్రభు 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 అన్యాయం జరిగిపోతుంది ప్రభు ఘోరం జరిగిపోతుంది ప్రభు ఏమైంది ఏమైంది కోట లోపల ఏం జరుగుతోంది ప్రభు జగ్గరాయల వారు మోసం చేశారు ప్రభు మీ వద్దకు క్షమాపణ కోవడానికి వస్తున్నట్లుగా నటించి జగ్గరాయలు మాకరాయలు తిమ్మనాయకుడు సైన్యాలతో వచ్చి కోటను ముట్టడిని చేశారు ప్రభు ముందుగా మీ అనుమతి తీసుకున్నందున వారు స్నేహానికి వస్తున్నారని భావించి మన వారు వారిని అడ్డగించలేదు ప్రభు కానీ 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 వారు యుద్ధం ప్రారంభించగానే వెంటనే మన సేనలు వారిని ఎదుర్కొన్నాయి ప్రభు మీకే వార్త తెలుపుమని నన్ను పంపారు ప్రభు ఎంత మోసం చేసావు జగ్గరాయ వెంటనే వెళ్ళు అందరినీ అప్రమత్తం చేయి శత్రు సేనల్ని ఎదుర్కోండి మోగించండి చిత్తం ప్రభు ఎవరక్కడా రంగరాయల్ని ప్రవేశపెట్టండి ఆజ్ఞప్రభు రండి రంగరాయల వారు చూశారా మొన్నటి వరకు మీరు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు నేడు మా బంధీలు ఇంకా చెప్పాలంటే నేడు మీరు మా సేవకులు రెండు మూడు రోజుల్లో మీ స్థాయి ఎంతగా ఎదిగిపోయిందో చూశారా జగ్గరాయ ఎంత కపట నాటకం ఆడావు రాయల వారి కోరికను మన్నిస్తూ మమ్ములను చక్రవర్తులుగా అంగీకరిస్తూ చేసిన తప్పులకు క్షమాపణ వేడుకుంటానని కోటలోకి రావడానికి మా అనుమతి పొంది ఈ విధంగా ద్రోహం చేస్తావా చరిత్రహీనుడా నీకు పుట్టగతులుండవు నా సంగతి సరే మరి మీ సంగతి ఏమిటి రంగరాయ రేపే మా మేనల్లుడు చిక్కరాయల వారికి పట్టాభిషేకం జరగబోతోంది మీరు వారిని చక్రవర్తులుగా గుర్తించాలి అలా గుర్తిస్తే మిమ్మల్ని ఏదైనా సామంత రాజ్యానికి మా ప్రతినిధిగా నియమిస్తాం ఇంకా కావాలంటే యాచమనాయకుణ్ణి తప్పించి ఆ ఆ స్థానంలో మిమ్మల్ని నియమిస్తాం చేఖుడా రాజద్రోహివి నువ్వా నాకు రాజ్యం దానం చేసేది చెక్కరాయల హక్కును స్వయాన వెంకటపతరాయల వారే గుర్తించలేదు నేను గుర్తిస్తానా ఏ రంగరాయ మీరు మా ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు ఇదే మా ఆజ్ఞ చిక్కరాయలు వారి విజయనగర చక్రవర్తులుగా చంద్రగిరి సింహాసనాన్ని అధిరోహిస్తున్నారు ఈ రోజు నుంచి రంగరాయలు వారి కుటుంబం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించవలసిందే ఎవరైనా చిక్కరాయల వారి మాటకు మా మాటకు ఎదురు తిరిగితే వారికి శిరక్షేదమే శిక్ష ఓ అలాగైతే మేం బందీలుగా ఉండడానికైనా సిద్ధమే కానీ చిక్కరాయల్ని చక్రవర్తులుగా గుర్తించం నేను నీకు బందీగా ఉన్నా యాచముడు నీ రాజద్రోహానికి తగిన శిక్ష వేయక మానడు వారసత్వ సమస్యలతో విజయనగర సామ్రాజ్యాన్ని మళ్లీ నాశనం చేస్తున్నావు జగ్గరాయ చరిత్ర నిన్ను క్షమించదు హే రంగరాయ హద్దులు మీరి మాట్లాడుతున్నావు రాజ్యం వీరభోజ్యం ఎవరికి బలముంటే వారిదే రాజ్యం అన్న కొడుక్కు రావలసిన రాజ్యాన్ని కృష్ణదేవరాయలు అనుభవించలేదా ఇది అంతే వారికి తిమ్మరుసు సహాయము చేస్తే నేను చిక్క రాయలకు సహాయము చేస్తున్నాను ప్రభు యాచమ్మ నాయకులు మీకు లేఖను పంపారు ప్రభు ఏమిటా లేఖ చదువు ఆజ్ఞ ప్రభు విజయనగర చక్రవర్తులు శ్రీరంగరాయల వారి అనుంగు మిత్రుడు మల్లారు సామంతాధీషుడు అరివీర భయంకరుడు యాచమనాయకుడు జగ్గరాయలకు చేస్తున్న హెచ్చరిక జగ్గరాయ నీవు రాజద్రోహివి ప్రభువును మోసం చేసి రాజ్యం స్వాధీనం చేసుకున్నావు దీని ఫలితం తీవ్రంగా ఉంటుంది రంగరాయ ప్రభువులకు నేను సదా అండగా నిలుస్తానని వెంకటపతి రాయల వారికి మాట ఇచ్చాను నేటికి దానికి కట్టుబడి ఉంటాను నీ విజయం తాత్కాలికమైందని గుర్తించు నన్ను యుద్ధంలో గెలిచిన తరువాతే నీవు నీ చిక్కరాయలు ఈ రాజ్యాన్ని పాలించగలరు అయినా అది నీకు సాధ్యం కాదు రంగరాయల వారికి ఏదైనా హాని కలిగిందో నీకు చావు మూడిందనే విషయాన్ని మర్చిపోవద్దు ఇక నుండి నీ కంటికి కునుకు ఉండదు ఇదే నా హెచ్చరిక ఇట్లు నీ పక్కలో యాచమ యాచమనాయకుడు చి మూర్ఖుడా నువ్వా నన్ను హెచ్చరించేది నిన్ను కూడా తుదముట్టించేదాకా ఈ జగ్గరాయలు నిద్రపోడు నీ ప్రభువుకు పట్టిన గతే నీకు పట్టబోతోంది రంగరాయల్ని తీసుకువెళ్ళండి యాచమ ప్రభువుల వారికి నమస్కారములు రండి మంత్రివర్య ఈ అర్ధరాత్రి సమయంలో మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు చాలా బాధగా ఉంది ప్రభు మీరు నిర్వహిస్తున్న కార్యక్రమం ఎంతో గొప్పది చరిత్ర పుటల్లో మీరు గొప్ప రాజభక్తులుగా నిలిచిపోతారు మీ వంటి వారికి సేవ చేయడం నిజంగా నా అదృష్టం మరి మనం అనుకున్న కార్యం ఎంతవరకు వచ్చింది మీరు వేసిన పథకం నిర్విఘ్నంగా జరిగిపోయింది ప్రభు రంగరాయ ప్రభువువారి రెండవ కుమారులు రామదేవరాయల వారిని చంద్రగిరి కారాగారం నుండి తప్పించగలిగాం ఎంత మంచి మాట వింటున్నాను ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది జగ్గరాయల చేతిలో పడి ప్రభువుల వారి కుటుంబం అంతం కాకుండా జాగ్రత్త పడగలిగాం అంతా భగవంతుని దయ మొత్తం పథకం ఎలా అమలు చేశారో చెప్పండి మీ ఆనతి ప్రకారమే నేను మారువేషంలో చంద్రగిరి వెళ్లాను ప్రభు అతి కష్టంపై కోటలో ఖైదీల ఉదికే వ్యక్తులలో ఒక నమ్మకమైన వాణ్ణి పట్టుకుని మచ్చిక చేసుకున్నా ఆహా కొంత సొమ్ము చూపి మన పథకం వాడికి చెప్పా మొత్తానికి నెమ్మదిగా వాడు కారాగారంలో ఉన్న ప్రభుల వారిని కలిసి మాట్లాడాడు పన్నెండేళ్ల బాలుడైనందున తప్పించడానికి వీలుంటుందని రామరాయల వారిని మన వద్దకు పంపడానికి కూడా ప్రభులవారు అంగీకరించారు ఓహో ఆ బట్టలు ఉతికేవాడు ఖైదీల మురికి బట్టల మధ్య రామరాయల వారిని ఉంచి జాగ్రత్తగా కోట బయటకు తెచ్చాడు ప్రతిరోజూ కోటలో వచ్చే వ్యక్తి కావడం ఆ రోజు ఉతకవలసిన బట్టలు ఎక్కువగా ఉండడం వల్ల ఎవరూ కూడా వాడిని కాని వాడి బట్టల ముఠను కాని ఏమాత్రం అనుమానించలేదు ప్రభు బాగుంది మంత్రిగారు మన మొదటి ప్రయత్నం సఫలమైంది ప్రభువుల వారిని విడిపించడమే మళ్ళీ చంద్రగిరి సింహాసనంపై రంగరాయల వారిని చూసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను చక్రవర్తుల వారిని విడిపించడానికి కూడా మన ప్రయత్నాలు అప్పుడే ఆరంభించాము ప్రభు ఆహా కోటలో చక్రవర్తులు వారున్న గది వరకు సొరంగం కూడా త్రవ్వుతున్నాం ఓహో ఒకటి రెండు రోజుల్లో పని పూర్తి అవుతుంది ప్రభుల వారిని సొరంగ మార్గం గుండా మన స్థావరానికి చేర్చగలం చాలా మంచిది మంత్రి గారు పనిని జాగ్రత్తగా రహస్యంగా నిర్వహించాలి ఏమాత్రం పొరపాటు జరిగినా మన శ్రమంతా వ్యర్థమవుతుంది అలాగే ప్రభు ఇక మరి నాకు సెలవా వెళ్ళిరండి మంచి వార్తను త్వరలో తెలపండి ప్రభూ ప్రభు పెద్ద గండం గడిచిపోయింది ప్రభు ఏం జరిగింది ప్రభు యాచమ నాయకుల వేగులు కొందరు మన కోట లోపల నుండి చెరసాల గది వరకు రహస్య రహస్య మార్గం ప్రభు మార్గమా అవును ప్రభు రహస్య మార్గమే ఆ రహస్యం ఈ రాత్రే బయటపడింది పహారా కాస్తున్న మన సైనికుడొకడు పొరపాటున సోరంగంలో పడిపోవడం వల్ల రహస్యం బయటపడింది ప్రభు ఆహా ఎంతవరకు తవ్వారు సొరంగం సొరంగం రాయలవారి గది దాకా త్రవ్వారు ప్రభు రాయలవారు సొరంగం ద్వారా తప్పించుకోబోతుండగా మన సేనాని వారు బంధించి వేరొక గదిలో బంధించారు ప్రభు ఆహ్ ఆచమానాయకా ఎంతకు తెగించావురా నువ్వు మొన్నటికి మొన్న రామరాయల్ను తప్పించుకుపోయావు రోజున నా కోటలోనే సొరంగం తవ్వి నా ఖైదీలనే తీసుకుపోవాలనుకున్నావా అహ్ ఆహ్ వెళ్ళు కారాగారం చుట్టూ గట్టి ఏర్పాట్లు చేయండి ఘోరం ఘోరం జరిగిపోయింది జరిగిపోయింది ప్రభు ఏమైంది ఏం జరిగింది వారు క్షేమమే కదా ఏమి జరగకూడదో అదే జరిగింది ప్రభు మన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి ప్రభువుల వారు మనకిక లేరు ప్రభు ఇక మనకిక లేరు ప్రభు ఏమిటి ఏమైంది వివరంగా చెప్పండి మన రెండవ ప్రయత్నం కూడా విఫలమైంది ఆ మూర్ఖుడు ప్రభువుల వారిని వారి వంశాన్ని నాశనం చేశాడు ప్రభు నాశనం చేశాడు ప్రభు ప్రభు అయ్యో ప్రభు మాకి మీరు లేరా ఎందుకు మన ప్రయత్నం వ్యర్థమైంది మీరంతా ఏం చేస్తున్నారు అందరూ నిద్రపోతున్నారా ఏం జరిగింది చెప్పండి ప్రభు మన పథకం ప్రకారం ప్రభుల వారున్న చెరసాల రక్షణ వహిస్తున్న సేనానిని కొందరు సైనికులను మన పక్షాన త్రిప్పుకున్నాం జగ్గరాయలు ససైన్యంగా యుద్ధానికి వెళ్లగానే ఆ సేనాని కోటలోని వారిని లొంగదీసుకుని దుర్గాన్ని తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు ప్రభు తరువాత కాని మనకు ఆ వార్త అందేలోగా జగ్గరాయలు తిరిగి కోటకు వచ్చి జరిగింది తెలుసుకున్నాడు అయ్యో మన ప్రయత్నం అవును ప్రభు ప్రతిసారి మనం ప్రభుల వారిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు జగ్గరాయలకు కంటిపై కొనుకు లేకుండా చేస్తున్నాయి ప్రభుల వారిని మనకు లేకుండా చేస్తే మన ప్రయత్నాలను ఆపివేస్తామని వాళ్ల ఉద్దేశం అందుకే ప్రభుల వారిని హతమార్చడానికి ఏర్పాట్లు చేశాడు ఇది తెలియగానే శత్రువు చేతిలో చనిపోయే బదులు తనను తన వారిని ప్రభులవారే చేసుకున్నారు ప్రభు రే జగ్గరాయ నీకు చావు మూడింది ఇంతకాలం నిన్ను బ్రతకనివ్వడమే నేను చేసిన తప్పు ఇదే నా ప్రతిజ్ఞ నీ అంతం చూడనిదే ఈ యాచముడు నిద్రపోడు నువ్వు చస్తే ఈ లోకం హర్షిస్తుంది జయం జయం ప్రభు చంద్రగిరి కోట నుండి వార్తాహరుడు వర్తమానం తెచ్చాడు అతన్ని ప్రవేశపెట్టండి యాచమ నాయకులకు జయం జయం ఏమిటి నీవు తెచ్చిన సందేశం ప్రభు చక్రవర్తి రంగరాయల వారి మరణ వార్త తమకు తెలియనిది కాదు ఈ సంఘటన జరిగిన నాటి నుండి జగ్గరాయల వారి పక్షంలో ఉన్న సామంత ప్రభువులకు సర్దారులకు కూడా జగ్గరాయలపై కోపంగా ఉంది చాలామంది మీ పక్షాన్ని కలవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కాపాడిన రామరాయల వారిని ప్రభువుగా చేయాలని వారు కూడా కోరుతున్నారు మీరు ఆలస్యం చేయకుండా ససైన్యంగా యుద్ధానికి తల్లిరమ్మని వారు కూడా సహాయం చేస్తామని నాతో వార్త పంపారు ప్రభు నీవు చెబుతున్నది నిజమేనా ఇవిగో ప్రభు ఒక్కొక్క సామంత ప్రభువు సర్దారులు వారే స్వయంగా రాసి ఇచ్చిన లేఖలు వారిచ్చిన రాజముద్రికలు ఇంకొక ముఖ్య విషయం ప్రభు ఏమిటది తంజావూరు రఘునాథ ప్రభువులు కూడా తమ పక్షాన్ని నిలిచి తమ సైన్యాలను కూడా మీకు బాసటగా పంపుతున్నారనే వార్త అప్పుడే చంద్రగిరి కోటలో దావానంలాగా వ్యాపిస్తుంది ప్రభు రఘునాథ ప్రభువులు మాకు సదామిత్రులు వారి అండదండలు మాకెప్పుడు ఉంటాయి ఆ మంత్రివర్య త్వరలో చంద్రగిరిపై రణానికి వస్తున్నామని మా మిత్రులకు తెలియజేయండి ఆ అంతా రహస్యంగా జరిగిపోవాలి తెలిసిందా అలాగే ప్రభు నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను వార్తాహర నీవు మాకు చంద్రగిరి వార్తలు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉండాలి చిత్తం ప్రభు నాకు ఇక సెలవు ఇప్పించండి అలాగే వెళ్ళిరా మంత్రివర్య ప్రభు మన సైన్యాలను సిద్ధం చేయించండి నాలుగు ప్రక్కలకు వేగుల వాళ్లను పంపించండి ముఖ్యంగా రామరాయల వారిని కంటికి రెప్పలా కాపాడండి వారు కాబోయే ప్రభువులు వారికి ఎటువంటి హాని కలగకూడదు జగ్గరాయల గుండెల్లో గుబులు పుట్టించండి రణభేరీలు మ్రోగించండి రాత్సమా రా నీకు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కో నీ చెత్త ధైర్యం చంద్రగిరి పైనే దాడి చేస్తావా దుర్మార్గుడా చక్రవర్తుల వారికి ద్రోహం చేస్తావా కాచుకో నా దెబ్బ ఎవడురా చక్రవర్తి నీ రంగరాయలా వాడు చంద్రగిరి చక్రవర్తి కాదు పరలోక చక్రవర్తి ఛీ రాజద్రోహి నీ రామరాయల్ని చక్రవర్తిని చేస్తాను నిన్ను ఓడించకపోతే ఈ యాచమనాయకుని కత్తికి విలువే లేదే ఇదిగో ఈ ఫిరంగి అటువైపు తిప్పండి ఆ అలాగే ఆ గొట్టం కొంచెం క్రిందకు తిప్పండి ఇప్పుడు తేల్చండి కలలన్నీ చెదిరిపోతున్నాయి చేతిలో పరాభవం పొందే బదులు పారిపోవడమే మేలు జగ్గరాయ పారిపోకు నీ ప్రాణాలకు ఎటువంటి భయమూ లేదు జగ్గరాయ పారిపోకు జగ్గరాయ రామరాయల వారు నిన్ను క్షమిస్తారులే ఆగు జగ్గరాయ ఆగు పారిపోకు జగ్గరాయ ఆగు పారిపోకు విజయనగర సామ్రాజ్య పౌరులారా చంద్రగిరి రాజ్య విధేయులారా మీ అందరి సహకారంతో నేడు మన రామరాయల వారు సింహాసనాన్ని అధిష్టిస్తున్నారు జగ్గరాయలు చేసిన కుట్ర మన రంగరాయ ప్రభువుల వారి ప్రాణాలనే బలిగొన్నది అయినప్పటికీ వారి కుమారులైన రామరాయ ప్రభువులను ఈ చంద్రగిరి సింహాసనంపై ప్రతిష్ఠించి ఒకనాడు నేను వెంకటపతిరాయ చక్రవర్తుల వారికిచ్చిన వాగ్దానం నిలుపుకున్నాను నా జీవిత లక్ష్యం నెరవేరింది రామరాయ ప్రభువుల చల్లని పాలనలో మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లండి నేను ఎటువంటి పదవులు పారితోషికాలను ఆశించి ప్రభువుల వారి రక్షణ భారం స్వీకరించలేదు నన్ను నా రాజ్యానికి వెళ్ళనివ్వండి నాకన్నా సమర్థవంతులను కార్య నిర్వహణలో నుంచుకొని ప్రజారంజకంగా పాలించవలసిందిగా రామరాయ ప్రభువులను నేను సవినయంగా అర్థిస్తున్నాను రచన శ్రీమతి రామవరపు వెంకటలక్ష్మి రేడియో అనుసరణ శ్రీ ఆర్వి రమణమూర్తి ఇందులో యాచమ నాయకుడు శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి జగ్గరాయలు శ్రీ ఎస్ఏ సుభాన్ వెంకటపతి రాయలు శ్రీ ఎన్ మహబూబ్ భాషా రంగరాయలు శ్రీ సి వెంకటాచార్యులు మంత్రి శ్రీ లంకా ప్రసాద్ ఇంకా శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి ఏ హేమంతరాజు డి ప్రభాకర్ రెడ్డి కేపి శ్రీనివాస్మూర్తి పాల్గొన్నారు निर्वाहना श्रीएस ए सुभान